బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. నిషేధిత ఎండిఎంఏ డ్రగ్ విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోంపల్లిలో తనిఖీలు చేస్తుండగా కారులో డ్రగ్స్ లభ్యమయ్యాయి. సరఫరా చేస్తున్న ముగ్గురు నిందితులను ఎన్సీబీ అరెస్టు చేశారు. మేడ్చల్కు చెందిన శరణ్ రెడ్డి, వనస్థలీపురం ప్రవీణ్ కుమార్, బాచుపల్లి శివశంకర్ రెడ్డిని అరెస్టు చేశారు. గోవా నుంచి హైదరాబాద్ కు డ్రగ్స్ తీసుకొచ్చి విక్రయిస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు మీద డీటెయిల్స్ ఏంటి? హైదరాబాద్ లో నార్కోటిక్ బ్యూరో పోలీసులు వరుసగా డ్రగ్స్ సప్లై దారులను, అదేవిధంగా డ్రగ్స్ వినియోగదారులను కూడా అరెస్ట్ చేస్తున్నారు. పాత నేరస్తులపై నిఘా ఉంచడంతోనే నిన్న కొంపల్లిలో వెహికల్ చెకింగ్ చేస్తుండగా అక్కడ డ్రగ్స్ ఏదైతే ఎండిఎంఏ డ్రగ్స్ ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీరంతా కూడా గోవా నుండి హైదరాబాద్ కు డ్రగ్స్ తెచ్చి విక్రయిస్తున్నట్టు ఎన్సీబీ అధికారులు గుర్తించడం జరిగింది. వారిపై కేసు నమోదు చేసి ఎన్డీపీఏ ట్యాక్స్ కింద కేసు నమోదు చేసి పేట్ బషీర్ బాగ్ పోలీసులకి అప్పచెప్పడంతో వాళ్ళు రిమాండ్ చేయడం జరిగింది. అయితే వీరు ఎవరెవరికి డ్రగ్స్ విక్రయిస్తున్నారు, మేడ్చల్ చెందిన శరణ్ రెడ్డితో పాటు వరసలిపురంకి చెందిన ప్రవీణ్ కుమార్, బాచుపల్లికి చెందిన శివ కుమార్ శివశంకర్ రెడ్డి, వీళ్ళు ముగ్గురు కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వీరి దగ్గర నుంచి ఎండిఎంఏ డ్రగ్ ను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే వీరికి సంబంధించిన కన్స్యూమర్ల లిస్టును కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. గత కొద్ది రోజుల నుంచి కూడా హైదరాబాద్ లో డ్రగ్స్ కు సంబంధించిన మూలాల పైన ఇటు నార్కోటిక్ బ్యూరోతో పాటు లాండ్ ఆర్డర్ పోలీసులు, ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కూడా వరుసగా దాడులు చేస్తున్నారు. ఎవరైనా డ్రగ్స్ వాడినా, అమ్మినా, సప్లై చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఇప్పటికే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. కొంతమందిని అరెస్ట్ చేసి జైలుకి రిమాండ్ తరలించారు. ఇంకా ఎవరైనా ఇలాంటి ప్రయత్నాలు చేస్తే వారి పైన కూడా కఠిన చర్యలు తీసుకుంటాం, ఎవరైనా డ్రగ్స్ వినియోగదారులు ఉన్న పోలీసులు దృష్టికి తీసుకురావాలని చెప్పేసి కూడా ఇటీవలే నార్కోటిక్ బ్యూరో పోలీసులు కూడా సూచనలు చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సురేష్.